నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని యాదయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. యాదయ్య గత 35 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఈరోజు శాసనసభ్యుడు ఈటల రాజేందర్ వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎట్లా జరిగింది, అసలు ఈ అక్రమ కేసులు పెట్టడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమడిగి తెలుసుకుంటారు చెప్పండి. ఏమనుకుని మిమ్మల్ని అందరినీ ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి పరామర్శించండి. ఈటల రాజేందర్ ఏమని అడిగింది మేయర్? బీజేపీ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈరాజేందర్ గారు అక్రమ కేసు నా పైన మోపడినంత వరకు పరామర్శించడానికి మా ఇంటికి వచ్చారు. వచ్చి మాకు అన్ని విధాల సహకారం చేస్తాము, మేమలు ఉంటాము. రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఉంది. మన మృదాల పైన కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. మీరు అడిగితే మన రమ్మంది చాలా రోజుల తర్వాత అంటే 35 డేస్ తర్వాత మీ ముఖంలో ఆనందం చూస్తాను నేను. ఆల్రెడీ తొలివేలులో మీకు అక్కడ నుంచి లైవ్ కూడా ఇచ్చింది మాట్లాడడం చూసిన. ఈరోజు ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు మీ ఇంటికి వచ్చి పరామర్శించుకోండి, ఎట్లా అనిపిస్తుంది? ఆయన నుంచి ఏమైతుందని మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అవుతుందండి. నిజ అంటే చాలా వరకైతే అక్రమంగానే నడుస్తుంది, మీరేం భయపడకండి, మీకు మేము అండా ఉంటామని చెప్పారు. మంచి అదే వాళ్ళు చేయడం తప్పే కానీ చాలా రాష్ట్రంలో మొత్తం అట్లనే ఉంది, మీరు ఒకటే కాదు, మీకు మేము అండా ఉంటాం, మీరేం భయపడకండి అని చెప్పింది సార్. మంచి హ్యాపీ అనిపించింది సార్. ఇన్ని రోజులు ఆయన ఆ జైల్లో ఉన్నది ఏదో బాధ మర్చిపోయినాం. ఆ సార్ వచ్చే వరకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే న్యాయమే గాని ఇంకా కాకపోతే మంత్రికి భయం ఎక్కువైపోతుంది సార్. ఇంక ఉందని చెప్పాలంటే మంత్రి భయమే ఎక్కువైతుంది. ఆయన ఏ టైంలో ఏం చేస్తాడో తెలుసలేదు. మా ఆయనకు న్యాయం అంటేనే చాలా ఇష్టం, నాకు కూడా న్యాయం అంటేనే ఇష్టం. కానీ కాకపోతే ఆయన కేసులు వేసి ఇట్లాంటి తిప్పలు పెట్టి మా ఫ్యామిలీలు మా పిల్లలు మేము అంతా నర్వస్ అయిపోతున్నాం కదా సార్. ఆ దానికి న్యాయం అనేది ఉందా, చచ్చిపోతుందా, భయపడాలనా, చెయ్యాలా అనేది కూడా తెలుసలేదు మాకు సార్. నిజం చెప్పాలంటే న్యాయం కావాలి సార్, న్యాయమే ఉండాలి. నా లాంటి అభద్రాలు చాలా మంది ఉన్నారు సార్, మైపు ముందుకు వస్తలేరు వాళ్ళంతా. నా కొడుకు కేసు వేసిండు, నా భూమి లాక్కున్నాడు అని చాలా మంది చెప్తున్నారు సార్. కాకపోతే వాళ్ళు వస్తలేరు ముందుకు. మా ఆయన వచ్చిండు కాబట్టి నేను కూడా వచ్చినా, నాకు కూడా తెలుసు. కానీ ఇట్లాంటి వాళ్ళే పుట్టాలి, యాదే లాంటి వాళ్ళే పుట్టాలి, న్యాయం కోసం పోరాడాలి. ఎన్ని రోజులు న్యాయమే జయించాలి. మాకు బీజేపీ పార్టీ కానీ డీకర్ణ మేడం కానీ జీతేందర్ రెడ్డి కానీ తొలివెలుగు రఘన్న గారు కానీ చాలా పెద్ద ఎత్తున మా ఎన్ వెంకటేశ్వర అడ్వకేట్ గారు కానీ మా ఎన్ వెంకటేశ్ రామకృష్ణ అంబేద్కర్ ప్రభాకరు మా మన బీసీ సంఘం శ్రీనివాసులు చాలా మందికి సపోర్ట్ చేశారు. మాకు మా కుటుంబం వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు లేబర్ పని చేసుకున్న వాళ్ళు కూడా అన్ని పనులు ఆపేసుకొని వచ్చి పోలీసుల మీద ధర్నా చేయడం కూడా చాలా సంతోషం వచ్చింది నాకు. నేను ఇప్పుడు మైదనా కాలనీ కట్టినా ఎవరి వరకు హెల్ప్ చేసినాం, ప్రింటింగ్ మీద కొన్ని లక్షలు సంపాదించినాం, కానీ ఎవరు ముందరగా భయపడరు. కానీ మా వాళ్ళు అన్ని పెట్టుకొని వచ్చాను. అందువరకు జీవితంలో ఖచ్చితంగా మేము అన్యాయానికి ఎదురుంటే నడతాము, ఖచ్చితంగా ఈ దీనిలో ఎదుర్కొంటాం. మా కుటుంబాల్లో సంతోషం కలిగింది. న్యాయం వైపు నేను న్యాయం వైపే పోరాటానికి నా భర్తకు నేను సపోర్ట్ చేస్తుంటూ యాదయ్య వాళ్ళ మిస్సెస్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి కేసులు మహబూబ్నగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అక్రమ కేసులు చాలా కొనసాగుతున్నాయంటూ కూడా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా యాదయ్య సతీమణి పేర్కొంటున్నారు. మహబూబ్నగర్ నుంచి తొలివేలు కోసం మీ మధు.